తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం రేగుండ మండల కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. రేగుండ మండల కేంద్రంలో వడ్డెర సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు గుంజస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కమిటీని వారు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వడ్డెరలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని వారికి వ్యక్తిగత రుణాలు కల్పించాలన్నారు. రేగొండ మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ మండల కమిటీ అధ్యక్షునిగా గొల్లెన రవి, ఉపాధ్యక్షులుగా గొల్లెన సీను మరియు ప్రధాన కార్యదర్శిగా ఓర్సు సాంబశివుడు, యూత్ కమిటీ అధ్యక్షునిగా గంధం భాస్కరు మరియు మిగతా వారిని అందరినీ కార్యవర్గంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ వేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము కోరేది ఒకటే, మా మొదటి డిమాండ్ వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి మేము ఈ వేదిక నుంచి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్డెర్ల జీవనోపాధి అయినటువంటి మట్టి పని, రాయి పని, ఈరోజు యంత్రాలు రావడం ద్వారా మాకు కడు దుర్భరమైన జీవితం గడుపుతున్నాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం కానీ మాకు వ్యక్తిగత రుణాలు అందించి తోడ్పాటును అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దానికి రానున్న అతి త్వరలో మేము ఈ భూపాలపల్లి నియోజకవర్గ సభను ఏర్పాటు చేసుకోవడం కోసం సన్నాహంగా సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చకపోతే రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ వేదిక నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.